ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ మే నాలుగో తారీఖు నుండి మనకు లాక్డౌన్లో కొన్ని సడలింపులు అయితే చేశారు అలాగే మనకు ఏమేమి ఓపెన్ చేస్తారు అలాగే ఏ టైంలో ఓపెన్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మనకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఎన్ని మండలాలు రెడ్ జోన్లుగా ఉన్నాయో చూద్దాం రెడ్ జోన్లుగా చూసుకున్నట్లయితే కర్నూలులో వచ్చి పదిహేడు మండలాలు నెల్లూరులో వచ్చి పద్నాలుగు మండలాలు గుంటూరులో చూసుకున్నట్లయితే పన్నెండు మండలాలు ప్రకాశంలో చూసుకున్నట్లయితే తొమ్మిది మండలాలు తూర్పుగోదావరి జిల్లా ఎనిమిది మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలు కడపలో వచ్చి ఏడు మండలాలు అనంతపురంలో వచ్చి ఐదు మండలాలు కృష్ణా జిల్లాలో వచ్చి ఐదు మండలాలు ప్రకాశంలో వచ్చి తొమ్మిది మండలాలు విశాఖపట్నంలో వచ్చి మూడు మండలాలు రెడ్ జోన్లుగా అయితే ఉన్నాయి సో మనం ఒక జిల్లాలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ యాభై మండలాలకు పైనే ఉంటాయి వీటన్నిటిని రెడ్ జోన్లుగా అయితే గుర్తించారు మనకు మండలాల వైజ్గా అయితే డివైజ్ అయితే చేశారు సో ఇప్పుడు మనకు ఏ ఏ షాప్స్ ఓపెన్లో ఉంటాయో ఆ వివరాలన్నీ కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ సో మనకు మండలాల వారిగా అయితే డివైడ్ చేశారు రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ అని చెప్పేసి మనకు రెడ్ జోన్లో మాత్రం వెసులుబాటు ఉండవు కాకపోతే ఏంటంటే కంటోన్మెంట్ ఏరియాలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది ఎక్కడైతే నంబర్ ఆఫ్ కేసెస్ చాలా వచ్చిన చోట్ల సో రెడ్ జోన్లో ఏంటంటే కొన్ని సడలింపులు అయితే చేశారు సో ఆరెంజ్ జోన్ తర్వాత గ్రీన్ జోన్ ఏమేమి ఓపెన్లో ఉంటాయో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మనం మ్యారేజెస్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మనకు మ్యారేజెస్ మాత్రం ఆరెంజ్ జోన్స్ అండ్ గ్రీన్ జోన్స్లో అయితే అలౌ అలవ్ అయితే ఉంది యాభై మందితో అయితే పెళ్ళిళ్ళు అయితే చేసుకోవచ్చు అనేసి చెప్పడం అయితే జరిగింది అదే ఎవరికైనా చనిపోతే అంత్యక్రియలకు మాత్రం ఇరవై మంది వరకు అయితే హాజరు కావచ్చు సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటెనెన్స్ అయితే చేయాలి అలాగే శానిటైజర్లతో చేతులు అనేది శుభ్రంగా చేసుకోవాలి అలాగే మాస్కులు అయితే కంపల్సరీ వేసుకోమనేసి అయితే చెప్పారు అలాగే పోలీసులను కూడా ఇన్ఫామ్ అయితే చేయాలనేసి చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే కనుక మనకు గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ అమెజాన్లో సెల్యూన్ షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి సో సెల్యూన్ షాప్స్ వల్ల అమెరికాలో ఒక ప్రాబ్లం అయితే వచ్చింది అక్కడ ఒకరి నుండి మరొకరికి అయితే వ్యాపించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి సో కొంత ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా అయితే ఉండండి సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్స్ కానీ మీరు షాప్ కు వాళ్ళకు హెయిర్ కటింగ్ అనేది చేసే వాళ్ళని మాత్రం పీపీస్ అయితే కిట్స్ అయితే యూజ్ చేయమని చెప్పలేము సో అక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు జాగ్రత్తగా అయితే ఉండండి మాక్సిమం కుదిరితే మీ ఇంటికే పిలిపించుకొని అయితే హెయిర్ కటింగ్ అయితే చేయించుకోండి ఇంకా ఒక నెల వరకు అయితే జాగ్రత్తగా ఉంటే కొంచెం వరకు అయితే సేఫ్గా ఉంటాము సో ఇది ఒక ఇంపార్టెంట్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి హెయిర్ సెలూన్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు జాగ్రత్తగా అయితే ఉండండి సో దానివల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనకు గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్స్లో మాత్రమే ఈ హెయిర్ సెలూన్స్ అయితే ఓపెన్ చేశారు రెడ్ జోన్స్ మాత్రం ఈ హెయిర్ సెలూన్స్ అయితే ఓపెన్ చేయడానికి అనుమతులు అయితే లేవు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఆన్లైన్ ఈ కామ ఈ కామర్సింగ్ సైట్స్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు రేపటి నుండి అయితే ఆర్డర్స్ తీసుకొని డెలివరీ అయితే చేస్తారు గ్రీన్ జోన్స్ అండ్ ఆరెంజ్ జోన్స్లో మాత్రం ఇస్తారు రెడ్ జోన్స్లో కొన్ని ఏరియాస్కు చిన్న చిన్న వెసులుబాటు ఉన్న నిత్యావసర వస్తువులు ఉంటే గనుక అక్కడ అయితే డెలివరీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎవరైనా ఏదైనా మొబైల్స్ కానివ్వండి ఇంకా ఏదైనా నిత్యావసర సరుకులకు సంబంధించి ఆర్డర్ చేసుకోవాలంటే మీరు రేపటి నుండి అయితే ఆర్డర్ చేసుకోండి వాళ్ళు అయితే డెలివరీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఏంటంటే మిల్క్ షాప్స్ కానివ్వండి బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఓపెన్లు అయితే ఉంటాయి గ్రీన్ జోన్స్ అండ్ ఆరెంజ్ జోన్స్లో మాత్రమే ఉదయం ఏడు గంటల నుండి ఓపెన్ అయితే చేయాలి కాకపోతే అక్కడ వచ్చే వాళ్ళందరితో మీరు సోషల్ డిస్టెనింగ్ అండ్ ఫేస్ మాస్కింగ్ ఉండేటట్లుగా చేయవలసిన బాధ్యత అయితే షాప్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పోలీసులు వాళ్ళు తిరుగుతూ అయితే ఉంటారు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ షాప్ని అయితే క్లోజ్ చేస్తారు చూసుకోవలసిన బాధ్యత షాప్ ఓనర్దే సో తప్పకుండా చూసుకోండి రేపటి నుండి ఎలక్ట్రానిక్ షాప్స్ కానివ్వండి మెకానిక్ షాప్స్ కానివ్వండి తర్వాత మనకేందంటే రెస్టారెంట్స్ ఓపెన్లో లేవు స్కూల్స్ కాలేజెస్ ఇవి కూడా మనకు ఓపెన్లో లేవు తర్వాత కోచింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయరు డాబాస్ ఓపెన్ చేయవచ్చు డాబాస్ అనేది ఓపెన్ అనేది చేసుకోవచ్చు గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్ లో ఈ డాబాస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో రెడ్ జోన్స్ లో మాత్రం కొన్ని చోట్ల ఏంటంటే వైన్ షాప్స్ కానీ ఓపెన్ చేస్తామన్నారు అది కూడా కంటోన్మెంట్ ఏరియా కాదని చెప్పారు అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా రేపటి నుండి అయితే తిరుగుతాయి దానికోసం ఏంటంటే అనుమతులు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు ముందైతే గనక గవర్నమెంట్ దగ్గర ఒక చోటు నుండి వేరే చోటుకు వెళ్లాలంటే పాస్ అనేది తీసుకొని వెళ్ళవలసి అయితే ఉండేది ఇప్పుడు ఎలాంటి పాస్ అనేది అవసరం లేదు ఎలాంటి అనుమతి అయితే ఏమి అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళవచ్చు రావచ్చు సో అని గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మే పదిహేడవ తారీఖు వరకు ట్రైన్స్ అయితే మాత్రం తిరగవు ట్రైన్స్ కి అలౌ చేయరు కొన్ని ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి అవి ఓన్లీ కొంతమందికి మాత్రమే గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చిన వారికి మాత్రమే తిరుగుతున్నాయి సో గ్రీన్ జోన్స్ బస్సెస్ కూడా తిప్పుతాము అని చెప్పేసి చెప్పారు ఆర్టీసీ కూడా దానికి సంబంధించి రెడీగా అయితే ఉన్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది గ్రీన్ జోన్స్ లో అయితే బస్సులు అయితే తిరుగుతాయి ఎవరైతే గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ నుండి మీరు ఏదైనా రెడ్ జోన్ కి వెళ్ళినట్లయితే మీరు తిరిగి మీరు గ్రీన్ అండ్ రాలేరు అది మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి సో మీరు ఏదైనా గ్రీన్ జోన్ నుండి ఆరెంజ్ జోన్కి వెళ్ళినా కానీ ఆరెంజ్ నుండి ఆరెంజ్ జోన్ నుండి గ్రీన్ జోన్కి అయితే రావచ్చు ఏదైనా మీరు గ్రీన్ జోన్ నుండి రెడ్ జోన్కి వెళ్తే మీరు రెడ్ జోన్ నుండి మీరు గ్రీన్ జోన్కి అయితే రావాల్సిన రా మీరు రాకపోవచ్చు ఎందుకంటే మీరు అనుమతి అయితే లేదు సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ షాప్స్ కానివ్వండి మిల్క్ షాప్స్ కానివ్వండి బేకరీ షాప్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ షాప్స్ అయితే ఆల్రెడీ ఓపెన్లోనే ఉన్నాయి అలాగే మీకు మెకానిక్ షాప్స్ కానివ్వండి ఇవన్నీ ఏమైందంటే డాబాస్ ఇవన్నీ రేపటి నుంచి అయితే ఓపెన్ చేస్తారు మీరు రేపటి నుంచి షాప్స్ అనేది యాజ్ యూజువల్గా ఓపెన్ అనేది చేసుకోవచ్చు ఉదయం ఏడు గంటల నుంచి ఎవరైనా మీ ఏదైనా బేకరీ షాప్స్ కానివ్వండి బేకరీ షాప్స్కి వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీ శానిటైజర్లు అలాగే ఫేస్ మాస్కులు అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించవలసిన అవసరం అయితే కంపల్సరీ అయితే ఉంది సో ఆ యొక్క షాప్ యొక్క ఓనర్ అనేది ఓనర్ మీద ఈ డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది సో మీ వాళ్ళు కన్నా సోషల్ డిస్టెన్స్ అయితే పాటించిన పక్షంలో ఏంటంటే ఆ షాప్ని అయితే క్లోజ్ చేయడం అయితే పోలీసు వారు ఆ షాప్ని అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్